హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయం ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఈ ఆదర్శ గ్రామానికి ఉండవలసినటువంటి అర్హతలు ఏమిటో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. తెలంగాణలో తీసుకున్నట్లయితే అంకాపూర్ కానివ్వండి, గంగాదేవిపల్లి కానివ్వండి, ఈ ఆదర్శ గ్రామాలకి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామము ఆదర్శ గ్రామం కావాలని కోరుకుంటూ, మరి ఆ ఆదర్శ గ్రామానికి కావాల్సినటువంటి క్వాలిటీస్ ఏంది, అర్హతలు ఏందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ పాయింట్ వచ్చి ఫిజికల్ స్ట్రక్చర్. ఫిజికల్ స్ట్రక్చర్లో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి అందరి ప్రజలకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది ఉండాలి, త్రాగునీటి సౌకర్యం అనేది ప్రతి ఒక్కరికి అందుతూ ఉండాలి. నెక్స్ట్, అన్ని ఇండ్లలో ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఆ తర్వాత గ్రామంలో ఉన్నటువంటి అంతర్గత రహదారులు అనేటివి శుభ్రంగా ఉండాలి, స్ట్రీట్ లైట్స్ సౌకర్యం కూడా ఉండాలి. ఓకే, వీధి దీపాలు అనేటివి వెలుగుతూనే ఉండాలి, దాదాపు 90% స్ట్రీట్ లైట్స్ అనేటివి పనిచేస్తూ ఉండాలి. నెక్స్ట్, గ్రామంలో కమ్యూనికేషన్ సౌకర్యాలు అనంటే ఈ పోస్ట్ ఆఫీస్ కానివ్వండి, టెలిఫోన్స్ కానివ్వండి, ఇంటర్నెట్ వ్యవస్థ అనేది అభివృద్ధి చెంది ఉండాలి. నెక్స్ట్, బ్యాంకింగ్ సౌకర్యం కూడా ఉండాలి, గ్రామంలోని ప్రజలకు ఇండ్లు ఉండాలి. నెక్స్ట్, శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ తీసుకున్నట్లయితే మలమూత్ర విసర్జన బహిరంగ ప్రదేశాల్లో చేయరాదు, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యం అనేది ఉండాలి. సో 100% ఉన్నటువంటి గ్రామ ప్రజలకు ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డి సౌకర్యం అనేది ఉండాలి. నెక్స్ట్, పర్యావరణాన్ని సమతౌల్యంగా ఉంచడానికని మొక్కలు నాటాలి. సో గ్రామం అనేది పచ్చదనం పరిశుభ్రతతో ఉండాలన్నమాట. ఓకే, పంట పొలాలకు సాగునీటి సౌకర్యం ఉండాలి, అట్లాగే గ్రామంలో సోలార్ ఎనర్జీని యూజ్ చేస్తూ ఉండాలి. ఈ స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, ఇంకా మిగతావి అనేది సోలార్ ఎనర్జీతో పనిచేస్తూ ఉండాలి. సాధ్యమైనంత మట్టుకు ఈ సోలార్ ఎనర్జీ, బయోగ్యాస్ ఎనర్జీ, విండ్ ఎనర్జీలను యూజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, గ్రామంలో అంగన్వాడీలు ఉండాలి, అట్లాగే పాఠశాలలు కూడా ఉండాలి, వాటికి స్వంత భవనాలు కూడా ఉండాలి. నెక్స్ట్, 3 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలందరూ గ్రామంలో ఎవరైతే ఉన్నారో 3 నుంచి 6 సంవత్సరాల మధ్య, ఆ పిల్లలందరూ అంగన్వాడీ సెంటర్లలో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. అట్లాగే 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలు పాఠశాలలో తమ పేర్లను నమోదు చేసుకొని రెగ్యులర్గా స్కూల్స్కు వెళ్తూ ఉండాలి. అట్లాగే గ్రామంలో ఉన్నటువంటి అన్ని ప్రజలకు తమ పేరు అంటే 100% లిటరసీ ఉండాలన్నమాట, అక్షరాస్యత అనేది ఉండాలి. 100% అక్షరాస్యత ఏంది అని అంటే ఎవరి పేర్లు వాళ్ళకు రాసుకొని రావడం, మినిమం బేసిక్ నీడ్స్ అనేటివి ఉండాలి అన్నమాట. ఓకే, పెద్దలకు కూడా సాక్షర భారత్ అనేటటువంటి కార్యక్రమం ఉన్నది కాబట్టి, సో దాని ద్వారా పెద్దలకు కూడా అట్లీస్ట్ తమ పేరు, తమ డీటెయిల్స్ రాసుకోవచ్చేటట్టు ఉండాలి. నెక్స్ట్, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా ఈ దివ్యాంగులైనటువంటి మహిళలు, వృద్ధులు, పిల్లలు వీరి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలా. ఓకే, ఈ బహిరంగ ప్రదేశాలలో మద్యపానం కానివ్వండి, మత్తు పదార్థాలు కానీ సేవించరాదు, అట్లాగే సాధ్యమైనంత మట్టుకు మద్యపాన నిషేధం అనేది చేస్తూ ఉండాలి. నెక్స్ట్, గ్రామంలో గ్రామ పంచాయతీ కానివ్వండి, గ్రామ సభ కానీ పనిచేస్తూ ఉండాలి, అట్లాగే మహిళా సంఘాలు కూడా ఉండాలి గ్రామంలో. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, గ్రామంలో అంటరానితనం అనేది ఉండరాదు, అంటరానితనాన్ని నిషేధించాలి. గ్రామంలోని యువకులకు, పెద్దలకు జీవనోపాధిని కలిగించాలి. జీవనోపాధిని కలిగించడానికి స్కిల్స్ అందించేటటువంటి సౌకర్యాలు కూడా కల్పించాలి ఆ గ్రామంలో. వ్యవసాయము, పశుపోషణ, మత్స్య పెంపకము మొదలగు వాటిల్లో కొత్త టెక్నాలజీని వాడుతూ ఉండాలి. సో ఇటువంటి సౌకర్యాలు ఉన్నట్లయితే ఒక గ్రామాన్ని మోడల్ విలేజ్ లేదా ఆదర్శ గ్రామం అని అందరూ